హాయ్ యువర్స్, బాగున్నారా? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ముందే వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి మనకి చైత్రమాసంలో వస్తుంది కదా, చైత్రమాసంలో పునర్వసు నక్షత్రాన మన రాముడు జన్మించారు. అందువల్ల మనకి పునర్వసి నక్షత్రం నవమి నాడు వస్తుంది. నవమి రోజే శ్రీరామనవమి చేస్తారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముని జన్మదినము ఒకటి. అదే శ్రీరామనవమి రోజు సీతాదేవితో వివాహం కూడా జరిగిందట. అన్ని విశిష్టత ఉన్నది మనకి ఈ శ్రీరామనవమి రోజు. ఇంకా అదే రోజు కూడా రాముడికి సీతారాములకి పట్టాభిషేకం, రాజ్య పట్టాభిషేకం జరిగింది. అందువల్ల మనం శ్రీరామనవమిని చాలా బాగా జరుపుకుంటారు. ఇది మంచి వేసవిలో వస్తుంది కాబట్టి దీంట్లో ఈ శ్రీరామనవమికి మనం చేసే ప్రసాదాలు మనం పానకం ఒకటి చేస్తాము, వడపప్పు ఒకటి, వారి సలివిడి పెడతారు. ఇవన్నీ కూడా ప్రసాద విధంగా కూడా మంచివే, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ మనం చేస్తూ చెప్పుకుందాము. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ముందు సలివిడి కోసం బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకుందాం. బియ్యం ఇలా తీసుకుంటాం కదా, ఒక కప్పు ఎంత కావంట అంత. ఇది ఒక గంట ముందు మనం నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. అలాగే పెసరపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకు వడపప్పు అవుతుంది. అందువల్ల నేను పెసరపప్పు కూడా నానబెట్టాను. ఇది పెసరపప్పుని ఇలా నానబెట్టి వడపెట్టుకోండి. బియ్యం నానబెట్టిన తర్వాత వాటర్ అంతా తీసేసి తడి బియ్యం ఇంట్లో ప్రసాదం కాబట్టి మనము పిండిని తయారు చేసుకోవడం మంచిది. అందుకోసం నేను బియ్యం నానబెట్టి వడబెట్టి ఇవ్వండి. ఇలాగా మిక్సీలో వరిపిండి చేశాను. కొంచెమైతే చాలని నేను కొంచెమే చేశాను. దీంట్లో మనం ఇప్పుడు సలివిడికి కొంచెం ఆ పిండికి సరిపోయినట్టుగా బెల్లం వేసుకోవాలి. చేతితో కలపడం బెల్లం అంత అవ్వదు కాబట్టి ఒకసారి మిక్సీ చేసామనుకోండి మనకు రెడీగా అయిపోతుంది బెల్లం. కొంచెం యాలకుల పొడి నేను ఆల్రెడీ తిప్పు ఉంచాను, ఇవ్వండి. కొంచెం వేస్తే సరిపోతుంది. దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇవ్వండి, నెయ్యి వేయండి. మనం తీసుకున్న పిండి బట్టి ఇలాగా ఇది ఒకసారి మిక్సీ చేసామంటే సలివిడి ముద్దలా తయారవుతుంది. చేద్దాం ఇలాగా. ఇదిగోండి బెల్లం, వరిపిండి, యాలకుల పొడి తిప్పుకున్నాం కదా. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి. నెయ్యి కూడా నేను వేసాను కదా, మీరు కూడా వేయండి, బాగుంటుంది. వేయాలి నెయ్యి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. నేను 2 కొబ్బరి ఉంది వేస్తున్నాను. ఇలా వేసి మనం ఇది సలివిడిని ఇలా ముద్ద చేసుకోవాలి. బెల్లంతో ఇంచుమించు అవుతుంది. అవనప్పుడు కొంచెం ఒక్క చుక్క వాటర్ వేయండి, చాలా అనుకుంటే. ఇది నాకే సరిపోయింది. ఇలాగా ఉండ చేసుకొని ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి మనకు సలివిడి రెడీ అయింది. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వడపప్పు కలుపుకుందాం. నానబెట్టి ఉంచాం కదా పెసరపప్పు, ఆ పప్పు దాన్ని మనం ఇలా వేసుకోవాలి. వడపప్పు ఇలా పెసరపప్పు నానబెట్టి అందరికి తెలిసిందే, ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. దానికి ఇవ్వండి ఇలా బెల్లం పెట్టుకోండి. వడపప్పు మనకు రెడీ అయింది. ఇప్పుడు పానకం తయారు చేద్దాం. ఇప్పుడు ఎంత రుచికరమైన ఆరోగ్యకరమైన శ్రీరామనవమికి ముఖ్యమైన పానకము చేసుకుందాము. దానికి బెల్లం తీసుకోండి, ఇలా కొట్టి మెత్త చేసుకోండి. ఇలాగా ఒక గిన్నెలో వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేయండి. బెల్లం ఇలా కరిగించుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాలు కరిగించుకుందాం. బెల్లం వాటర్లో కరిగించాం కదా, ఇప్పుడు మనం యాలకుల పొడి కొంచెం
మనం తీసుకునే వాటర్ బట్టి యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి మిరియాల పొడి, మిరియాలు కొంచెం మిక్సీలో తిప్పితే మనకి ఈజీగా పొడి అయిపోతుంది. అలాగే శొంఠి పొడి కూడా వేయాలి. శొంఠి పొడి ఇవన్నీ వేసి నీట్గా ఇలా కలపాలి. చూడండి మిరియాలు శొంఠి మంచి స్మెల్ వస్తుంది. యాలకులు కూడా ఇవన్నీ మనకి చూసారా, ఇవన్నీ మనం శ్రీరామనవమి రోజు దేవుడికి నివేదనగా పెట్టుకొని మనం ప్రసాదంగా తీసుకుంటాం. దీంట్లో చాలా ప్రకృతిపరమైన ఔషధ గుణాలు ఉన్నాయి, మన ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. సైంటిఫిక్గా కూడా ఇది మనకి చాలా మేలు చేస్తుంది. మిరియాలు ఈ ఈ వేసవిలో జ్వరాలు ఈ జలుబులు అన్నీ కూడా వస్తున్నాయి వేసవికి పొల్యూషన్ కాటికి. దానికి మనకి శొంఠి, మిరియాలు, యాలకులు ఇవి దగ్గు ఇవి రాకుండా కాపాడుతుంది. జీర్ణశక్తికి వాటికి ఉపయోగపడుతుంది. అందువల్ల మనం ఈ పానీయం తాగడం బెల్లం వల్ల చలవ చేస్తుంది. సమ్మర్లో అందరూ వడదెబ్బ తింటారు కదా, దానికోసమని ఇలాగ పానీయం దేవుడు శ్రీరామనవమికి పెట్టినట్టుగా మనకి అందరికీ బెల్లం పానీయము ఇలాంటిది ఇస్తారు. దీన్ని పానకం అంటారు. ఇది స్పెషల్గా శ్రీరామనవమికి మంచి ప్రసాదము. ఇంకా మనం చేసిన చలివిడి, ఇది చలివిడి అంటే వరిపిండిది కదా, చలవ చేస్తుంది. బెల్లంలో ఐరన్ అన్నీ ఉంటాయి, అందువల్ల అది వడపప్పు కూడా పెసరపప్పు కూడా చలవ చేస్తుంది. ఈ బెల్లంలో మనకంతా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, అందుకే బెల్లాన్ని ఎక్కువగా వాడతారు. ఇప్పుడు మనం ఇవన్నీ సర్వ్ చేసుకుందాం. ఈ ప్రసాదాలని సర్వ్ చేసుకుందాం. ఇదో ఈ పానకాన్ని ఇలా వేసుకోండి. దీంట్లో మనకి ఇంకా కఫం దగ్గు ఏవి లేకుండా ఉండడానికి, మంచి టేస్ట్ని ఇవ్వడానికి ఇలాగా తులసాకులు వేయండి. తులసాకు కూడా మంచి హెల్త్కి మంచిది, అన్ని విధాల మంచిది. ఇది చలివిడి, మనం చేసుకున్న చలివిడి. ఇది వడపప్పు. ఈ మూడు రకాల ప్రసాదాలు ముందు దేవుడికి పెడతారు శ్రీరామనవమి రోజు. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఏది కావాలంటే అది తర్వాత అన్నీ చేసుకొని పెట్టుకోవచ్చు. ముఖ్యమైనవి ఇవి. మీరు కూడా ఇలా తయారు చేసి శ్రీరామనవమిని జరుపుకుంటారనుకుంటున్నాను. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరికీ మీరు షేర్ చేయండి. ఓకే, చెప్పు. ఓకే, థ్యాంక్ యూ.